ब्लाउज लेंथ 14.5 इंच शोल्डर 5.5 इंच आर्म डाउन कोसम 6 इंच दग्गर मार्किंग चेसुकोवाली चेस्ट लूज 9 इंच की मार्किंग चेसुकोनी 1.5 इंच एक्स्ट्रा स्टिचेस कोसम तीसुकोवाली నడుం దగ్గర 8 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకుని 2 ఇంచెస్ ఎక్స్ట్రా స్టిచెస్ కోసం తీసుకోవాలి. నెక్ విడ్త్ 2.5 ఇంచు, నెక్ డౌన్ 11 ఇంచ్ కి మార్కింగ్ చేసుకుని ఇప్పుడు మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని ఈ బాక్స్ లో మనం ఏదైతే నెక్ డిజైన్ ని డ్రా చేయాలనుకుంటున్నామో ఆ నెక్ డిజైన్ ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నెక్ డిజైన్ డ్రా చేసాం కదా, నెక్ మిడిల్లో డిజైన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ నెక్ డిజైన్ని కటింగ్ చేసేసుకుందాం. నెక్ మిడిల్లో రౌండ్గా ఏదైతే మార్కింగ్ చేసామో దాన్ని మళ్ళీ మనం సపరేట్గా వేరే క్లాత్ మీదకి ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం అని చెప్పేసి కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ నెక్ కటింగ్ చేసిన తర్వాత ఈ నెక్ మిడిల్లో ఉన్న రౌండ్ను కూడా స్క్రీన్లో చూపించిన విధంగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి స్టిచ్చెస్ అవసరం అవుతుంది కదా, స్టిచ్చెస్ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రాగా క్లాత్ని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎక్స్ట్రాగా స్టిచ్చెస్ కోసం క్లాత్ని మార్కింగ్ చేసేసుకుని కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ని తీసుకుని మనకి కంప్లీట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ని తీసుకుని సైడ్కి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా సైడ్కి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసేసుకున్న తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా స్టిచ్చెస్ వేసేసుకోవాలి. కంప్లీట్గా ఇలా స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా టూ పార్ట్స్ కూడా ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్చింగ్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ దగ్గర డిజైన్ కోసం అని చెప్పేసి 3 ఇంచెస్ పొడవు వెడల్పు ఉన్న క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని మనకి 2 సైడ్స్ నెక్ దగ్గర ఎన్ని పీసెస్ అయితే అవసరమవుతాయి అన్ని పీసెస్ని కూడా ముందుగానే స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసి పెట్టుకుని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని ఇప్పుడు మనం నెక్ చుట్టూ వీటిని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పీసెస్ అన్నింటినీ కూడా స్క్రీన్లో చూపించిన విధంగా నడుం దగ్గర నుంచి ఈ విధంగా 1x1 స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఎండింగ్ వరకు కూడా. కొంచెం డిఫరెంట్గా ఉండే డిజైన్ని ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ డిజైన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. తక్కువ టైంలో మనం ఈజీగా డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నమాట. దీనికోసం మనకి సారీలో ఉన్న డైరెక్ట్గా మనకి సారీలో 1 మీటర్ క్లాత్ వస్తుంది కదా, 1 మీటర్ క్లాత్ కాకుండా ఒక 1/4 మీటర్ ఎక్స్ట్రాగా సారీలో నుంచి కటింగ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మనం విడిగా బయట ఏదైనా క్లాత్ని తీసుకుని కలర్ కాంబినేషను క్లాత్ని 1.5 మీటర్ వరకు మనం తీసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనకి నెక్ చుట్టూ డిజైన్ కోసం అలాగే హ్యాండ్స్ దగ్గర డిజైన్ కోసము కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ అవసరం అవుతుంది కనుక 1 మీటర్ ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది. అలానే ఓన్లీ బ్లౌజ్లో వచ్చిన పీస్తో స్టిచ్చింగ్ చేయాలంటే మనకి క్లాత్ సరిపోకపోవచ్చు. కలర్ కాంబినేషన్ చూసుకుని సారీలో నుంచి కూడా 1 మీటర్ అయితే క్లాత్ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి 600 నుంచి 700 వరకు తీసుకోవచ్చు. లైనింగ్ బ్లౌజ్ 500 అయితే మాత్రమే ఈ స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి వర్తిస్తాయి. ఒకవేళ మీరు 200 అట్లా తీసుకుంటే మీ ఏరియాలో ఉన్న లైనింగ్ బ్లౌజ్ కాస్ట్ మీద ఒక 200 ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్ చుట్టూ పైపింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని 1 సైడ్ స్టిచ్చింగ్ చేసేసి పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పైపింగ్ని
వీలైనంత సన్నగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చెస్ వేసేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మనం ఇదే విధంగా డిజైన్ స్టిచ్చింగ్ చేసి పైపింగ్ వేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా టూ పార్ట్స్కి కూడా మనం పైపింగ్ని కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడు మనం పైపింగ్ సైడ్కి లేస్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను గోల్డ్ కలర్ స్మాల్ సైజులో ఉన్న లేస్ని తీసుకుని స్టిచ్ చేస్తున్నాను. టూ పార్ట్స్కి కూడా ఇదే విధంగా మనం లేస్ని స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మిడిల్లో డిజైన్ కోసం అని చెప్పేసి క్లాత్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం నెక్ మిడిల్లో డిజైన్ కోసం కటింగ్ చేసుకున్న క్లాత్ని క్యాన్వాస్ పేపర్ని కలిపి చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకుని పైన ఇంకొకసారి స్టిచ్చెస్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చుట్టూ ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడ క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ 1.5 ఇంచ్ వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకుని ఫోల్డింగ్ చేసి స్టిచ్చెస్ వేసేసుకోవాలి. అలానే ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఇతర సైడ్కి ఫోల్డింగ్ చేసేసుకుని డోరీ థ్రెడ్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ డోరీ థ్రెడ్ని మనకి ఈ డిజైన్ ఏదైతే ఉందో డిజైన్ మిడిల్లో చిన్న చిన్న పీసెస్కి కటింగ్ చేసుకుని ఈ పీసెస్ అన్నీ కూడా మనకి మీడియం సైజ్ కానీ లేదంటే బిగ్ సైజులో ఉన్న బీడ్స్ని కానీ పట్టే విధంగా ఈ విధంగా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఇలా మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకుని రెండింటిని కూడా నెక్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని ఇంకొక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్ చేసుకున్న గీతపైనే మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి నెక్ అనేది వంకరపోకుండా నీట్గా వస్తుంది. ఇలా టూ పార్ట్స్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత డోరీ థ్రెడ్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను బిగ్ సైజ్ బీడ్స్ స్టిచ్చింగ్ చేయడానికి పట్టే విధంగా నేను డోరీ థ్రెడ్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా డోరీ థ్రెడ్స్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత వీటి మిడిల్లో మనం బిగ్ సైజ్ బీడ్స్ని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే టూ సైడ్స్ కూడా 3.5 ఇంచ్ వెడల్పున్న డాట్స్ వేసేసుకుని చివర మనం నడుం పట్టిని స్టిచ్ చేసుకున్న తర్వాత లేస్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే డిజైన్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి మీడియం సైజులో ఉన్న బీడ్స్ని తీసుకుని మొత్తం టూ సైడ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. బీడ్స్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ మిడిల్లో బిగ్ సైజులో ఉన్న బీడ్స్ని తీసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.